పూర్వం ఒక బ్రాహ్మణ కాంత ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొప్ప తల్లి. ఆవిడ పేరు సౌమిని. ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి గారు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు. ఆవిడకి వైధవ్యం సంప్రాప్తించింది. బహుసౌందర్య రాశి, విశేషించి భర్త లేడు. దీని చేత పురుషులు ఈవిడిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు. అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలయ్యింది. వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు. అది విచిత్రం. జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెనని అక్క చెల్లెలుగా ఇంటికి రానివ్వమని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా వెలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది. అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణ కాంత. ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి. మాంసము తిని జీవించాలి. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా, నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరండి. నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటనలు. అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండి అని మీరు అనుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో. ఆ భ్రష్టత్వం వైపుకి వెళ్ళకూడదు. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది, ఆవిడ మాంసం తింటోంది. ఒక్కసారి లోపలకు ఆ బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు భర్త అని అనడం కుదరదేమో, ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే వెంటనే ఆవిడ చూరులోంచి ఒక పట్టా కత్తిని తీసింది. పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం. వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది. అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసింది. నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది. చచ్చిపోయిన ఆవు దూడని నెత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది. దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ. అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది, శివ శివ అని. అంతే అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది. ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది. అబ్బబ్బబ్బా, ఆవు దూడని చంపేశాను అనుకుంది. శివ శివ అంది. అంతే కానీ ఆవిడ వెనకంజ వేయలేదు. కళ్ళు తాగి ఉంది. ఉత్తర క్షణం పోయింది ఆ సంస్కారం. కొన్ని కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్తారు. ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి, వ్యగ్రతతో కూడిన సంస్కారం. దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు. ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి. కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థం తీసుకోవడం ఏమిటండి, పాడు చేసుకోవడం ఏమిటి? కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది. ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం పెడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది. ఆ పచ్చి మాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది. శరీరంలో బలం అంతకాలం ఒకలా ఉండదు కదండి. శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఆవిడ వృద్ధురాలైపోయింది.
వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు. ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు. ఇది విచిత్రం. అక్కడ ఒక తర్కం జరిగింది. సరే పాపం ఇంత ఉంది, ఇంత పాపానికి ఏం చేయాలి, దానికి పెద్ద విశేషం ఏం లేదు, ఏవో రకరకాల శిక్షలు, దిక్కుమాల శిక్షలు వేసేయచ్చు, దీనికి ఏం చెయ్యాలి, శివశివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా, ఈ శివశివ అని రెండు మాటలు మాత్రం అంది, రెండు మాటలు శివశివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు. అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికీ తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి కుష్ఠవ్యాధిని కట్టపెట్టండి. కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుళ్ళు పుట్టి చీవు నిత్తులు అలా కారిపోతుండాలి. ఎవ్వరూ దగ్గరికి రాకూడదు. పుల్లటి కంపు వస్తుండాలి శరీరంలోంచి. ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి. చేసిన పాపం అనుభవింపబడాలి. అందుకే కొన్ని కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి. శివశివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు. చూశారా, శాస్త్రం శాస్త్రమేనండి. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి శివశివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా, అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా, తమరు అన్న మూడు అక్షరాల్ని తీసి ఉరే అని మార్చండి. తమరు అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి. మీ సీట్లోకి వెళ్ళేటప్పటికీ రెండింటిలో ఒకటి వస్తుంది, ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు లేకపోతే సస్పెన్షన్ ఆర్డరు కదండి. ఏం భాషలో ఉన్నవి కావా ఊ రే ఈ అన్న అక్షరాలు, లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా ఉరే అన్న అక్షరాలు, తా మారు అన్నవి వ్యవహారంలో ఉన్నవే, అవి శంకరుడి వల్ల వచ్చినవే, ఇవి శంకరుడి వల్ల వచ్చినవే. ఈ మూడు అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది? ఆ అక్షరములనే మార్చి పక్క పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న రెండు అక్షరాలని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం? తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా? ఈ లోకంలోనే వచ్చిందే. మీకన్నా ముందు పుట్టినవాడు అధికారి అయినందుకు మీ మీద అంత అధికారం చెలాయించగలుగుతున్నాడే. సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేత నువ్వు ఈ ఫలితం ఇయ్యి అని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి? మీకెందుకు బెంగ ఉండాలి? మీకెందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో? ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు. దేశము కాలము అని రెండు ఉంటాయి. ఇవి కలియడం చాలా కష్టం అండి. దేశం ఉంటుంది, కాలం ఉంటుంది. మీరు చూడండి, దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే, అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్న దేశమే. మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం చదివాననుకోండి అష్టోత్తరం చదివానంటారు. ఇక్కడికి వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం చదివాననుకోండి 108 పక్కన 3 పెడతారు, అన్నిసార్లు నామం చెప్పినట్టు ఖాతాలో వేస్తారు. ఎందుకు, ఇది ఆలయ ప్రాంగణం, ఇక్కడ ఏది చేసినా సహస్రం కింద లెక్కేస్తారు. అలాగే స్వయంభూయంగా ఉందనుకోండి, అక్కడికెళ్ళి ఏది చేసినా అనంతం, దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని. కాబట్టి దేశము కాలము. కనుకనే మనం ఏం చేస్తున్నాం, రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు, పూజ చేసి అందరికీ ఒక 30 సమయం ఇచ్చి, ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది, మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం 2 రాయండి, 3 రాయండి, మీరు ఏ గతుల్ని పొందుతారు? కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక 30 సేపు శివనామములను రాస్తాం. ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్ళి పుట్టించారు? మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో, ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు, కానీ దానితో పాటు అంధురాలు, ఇది పెద్ద ప్రమాదం. ఏమీ తెలియదు పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు.
దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడ్ని కుష్ఠవ్యాధి పట్టుకుంది. ఒళ్ళు ఒళ్ళంతా పాకేసింది. ప్రాణం పోతుందా? పోలేదు. ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? అన్నీ తెలిసిన్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘజీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు. చాలండి, అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో. అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో. అప్పుడు తెలుస్తుంది భగవత్కథ వినకపోవడం అంటే ఏమిటో. అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో. ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు. ఈ మధ్యకాలంలో రిపీటెడ్గా పేపర్స్లో వస్తుంటే అసలు ఈ సంస్కారం ఎటు వెళ్ళిపోతుందనిపిస్తోంది. ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే, నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను, తీసుకొచ్చి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం చేసేసారు. తీసుకొచ్చి ఆవిడ్ని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ అందులో పెట్టేసి పూజ చేయిపోయారు. ఒక పేపర్లో వచ్చిందండి, నేను అబద్ధం ఆడలేదు. పూజ చేయిపోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు. చూసి అదేటాడు మూలుగుతోంది, కొంచెం ఊపిరింది, అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇంకుండదు, తీసుకెళ్ళిపోమన్నారండి. మాకు రెండే గదులు, ఇల్లు లేదు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోం? పెట్టుకోవడం కుదరదు, ఎలాగో చచ్చిపోతుంది కదా. ఇప్పుడు ఆవిడకి ఏం తెలిసి ఏమిటి, ఎలాగో స్పృహ తప్పిపోయింది. ఓ మాట్లాడదు, ఓ తాగదు, ఎందుకు? అందుకని చేసేద్దామని చేసేస్తున్నామండి, గొడవ మేము పడలేమన్నారు. అంటే వాళ్ళు హడిలిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని ఆవిని రక్షించి తీసుకెళ్ళమంటే, అప్పుడు వాళ్ళు ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండి. పోగు చేసి ఆవిడకి ఇచ్చారు. ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి, చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయాక తీసుకొచ్చి సమాధి చేశారు, వేరే విషయం అనుకోండి. బట్ ఎటు వెళ్ళిపోతుంది సమాజం, మీరు ఆలోచించండి. ఏమిటి ఇది, ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట. ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారోట. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించేవారట. అంత సంపన్నురాలు, అంతటి సంగీత విదుషీమణి, ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట. ఆవిడ ఇవాల్టి రోజున హైదరాబాద్లో, నేను ఆ వెన్యూ మర్చిపోయాను, మీకు గుర్తుందమ్మా, చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్టెత్తుకుని జీవిస్తోందట. ఆవిడ ఒక పెట్టె పెట్టుకని, ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ్ని, తెలుసా అండి. ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్రయం ఇచ్చే ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి. పురాణ కథలు ఉత్తినే రాలేదు. మిమ్మల్ని మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి. మీతో ఉండేది ఈశ్వరుడు ఒక్కడే. వాడొక్కడే మీకు రక్షకుడు. ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే. నేను పరమ ధైర్యంతో పునః పునః నాకు ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. కాబట్టి ఈశ్వరుడు ఎందు భక్తితో ఉండి తీరవలే. తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్ళే అవకాశం ఇచ్చారు? ఆ రెండు మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి. ఆ జన్మ ఇప్పుడు శివశివ అని ఆవుదూడని చంపింది. ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్ళే ఏర్పాటు ఇచ్చారు. ఎలా వెడుతుంది గోకర్ణం? అందరూ వదిలిపెట్టేశారు. బా, అసలే అంధురాలు, కుష్ఠరోగి. వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. ఒళ్ళంతా పుళ్ళు, చీము, నెత్తురు, పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి. ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండి. అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు? ఎవడో పంచుకోడు. ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తోంది. ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు. నాకు ఆ పాదయాత్రలు అంటే అదో సంతోషం. పూర్వం ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని, ఈ మధ్య చాలామందితో కలిసి వెళ్తున్నాను, అంతే తేడా. కాబట్టి
వెనక చాలామంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు వాహనాలు లేవు కదండి, అందుకని అందరూ వెళ్ళేటప్పుడు ఉత్తినే ఈ ఊరేమిటండి ఆ ఊరేమిటండి, లేకపోతే వెడుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో వెడుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు, భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే. కాబట్టి వాళ్ళందరూ జయ జయ శంకర హర హర శంకర అని నిన్న మీ అందరూ చూడండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు. అలా వాళ్ళు చక్కగా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈవిడేం చేసింది, ఇక్కడుంటే ఎలాగో పెట్టేవాళ్ళు లేడు, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళ అన్నాలు కట్టుకుని పెడతారు. ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసేయరు, చీ అని విసిరేయరు కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం. నామం ఆగిపోతుంది, కళ్ళు కనపడవు కదా ఆవిడికి, ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు, నేను ఆగుతాను. మళ్ళీ వీళ్ళు కదిలితే నామం చెప్తారు, వీళ్ళతో పెడతాను, వీళ్ళు ఎందుకు ఆగుతారు, అన్నమో ఏదో తింటారు. ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీనరూపంతో ఉన్న నన్ను వదలరు, కొంచెం పెడతారు. ఇంతే ఆవిడ ప్రేమ. ఆవిడికి గోకర్ణం పెడదామని తెలియదు, వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు కాబట్టి వెంటబడింది. ఏదో పెడుతున్నారు, చిట్ట చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు. అప్పటి వరకు అంటూ పెడతారు కానండి, గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు? ఎవరి మానాన వాళ్ళు ఆలయంలోకి వెళ్ళిపోయారు, ఎవరి మానాన వాళ్ళు అభిషేకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈవిడ అక్కడ కూర్చుని ఏడుస్తోంది, మళ్ళీ అన్నం పెట్టేవాళ్ళు లేడు. అపారమైన ఆకలి, ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో రామచంద్ర అని ఏడుస్తోంది. ఎవరైనా ఏమైనా పెడతారేమో అని. అది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఎవరు ఏవి పట్టుకెడుతున్నా ఈశ్వరార్చనకు పట్టుకెడతారు, కానీ తము తినడానికి లోపలికేం పట్టుకెళ్ళరు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా జాలేసింది చూస్తే, ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది, దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు. ఎటు చూసిన శివలింగాలేట గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం. కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది, ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసంలో కనీసం ఈ మారేడు పత్రితో పోని పూజ చేసుకుంటుందేమో, ఏదో శివలింగం మీద వేస్తుందేమో, ఈ పాపం ఇక్కడితో ఈవిడ అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ రెండు మూడు పెట్టాడు. పెడితే చేతిలో ఏదో పడింది. ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి? తినాలి. ఈవిడేం చేసింది? తిన్నా అని ఆకులు తెలుస్తున్నాయి చేతికి. ఏమాకులు ఇవి? పచనం చేయబడి లేవు అని అని వాసన చూసింది మారేడు దళాలు. ఆవిడికి అక్కడలేని కోపం వచ్చింది. మారేడు దళం తినడానికి పనికిరాదు కదండి. మారేడు దళాలు పెట్టాడు దిక్కుమాలిని అడిగిందికి. మారేడు దళాలు ఎవడకు కావాలి, నేనేం పూజ చేస్తానేంటి, ఇందుకు ఇవి నాకు అని కోపం ఎంత వచ్చిందో, కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆయాసం అను, అందుకని విసిరి కొట్టింది. విసిరి కొడితే అన్ని శివలింగాలే ఆ చేతిలో ఉన్న మూడు మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి. తెలిసి విసిరిందా తెలియక విసిరిందా ఈశ్వరుడికి అనవసరం. పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు? కడుపుకి ఏమైనా తిందా? తినలేదు. కళ్ళుండొచ్చిందా? కళ్ళు లేక వచ్చింది. అన్నం కోసం వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఈశ్వరుడికి అనవసరం. చేరింది, తన క్షేత్రం చేరింది. వచ్చింది మహాశివరాత్రి నాడే అన్నం లేకుండా ఉండిపోయింది. మారేడు దళాలని కోపంతో విసిరిందా? ఇంకోలా విసిరిందా? తన మీదకి మారేడు దళాలు వేసింది. ఆ రాత్రి రాత్రంతా ఏడ్చింది, ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. మరునాడు ఉదయం ఇక్కడిక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ తడువుకుంటూ వెళ్ళబోతూ ప్రాణాలు నిలబడక ఆ రోజు రాత్రంతా ఆహారం కోసమని చెప్పి అరుస్తూ జాగరణ చేసి ఆ మూడు మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది. ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి. ఎందుకని అంటే గోకర్ణమునందున్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు. మహాబలం అంటే ఏమిటండి? బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం, బో చాలా బలవంతుడండి అంటాం. ఆయనదేం బలం? మహాబలం. ఎటువంటి మహాబలం? ఆయన చాలా బలవంతుడు అనుకోండి, మీరు ఓ పని చేయలేరు. ఆయన ఏదైనా పని చేశాడనుకోండి, మీరు వెళ్ళి ఆయన్ని అడిగారనుకోండి, ఏంటండి అలా చేశారు అని లాగి లంపగా కొడతాడు, నీకు ఎదురు అంటాడు. కాబట్టి మహాబలం వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి.
అసలు ముందు చాలా బలవంతుడు అనేటప్పటికీ రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు, దేవతలు కూడా ఎందుకు ఊడిగిం చేశారు ఆ బలం చూసే. ఈయనెవరు? మహాబలేశ్వరుడు, మహాబలమున్నటువంటి ఈశ్వరుడు, జగన్నియామకుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు. ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్ళి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా, తెలియక చేశావా, కోపంతో చేశావా, వ్యగ్రతతో చేశావా, హాస్యానికి చేశావా అనవసరం. చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చావని మీరు అడగలేరు. ఎందుకు అడగలేరు? ఆయన సర్వజగన్నియామకుడు. అంత మంగళప్రదమైన క్షేత్రము గోకర్ణము.